జీవితమే మహావజీత మహాభారతంఘం మాతృదేవోవ దేవేంద్రలోక కవి పీఠమజీర్ణ పాఠం హే మా దేంద్రలోక కవిపీమజీర్ణ పాఠం సంవర్ణవర్ణమణిపీఠమతైలం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం మాతవాంక మృదు పీఠమలంకరిష్యే మాతస్తవాంక మృదుపీఠమలంకరిష్యే అమ్మా దేవేంద్రలోకంలో మహాకవిగా నీకు ఉద్యోగమిస్తాను రమ్మన్నా నేను వెళ్ళను అది నాకు అజీర్ణ పాఠం అర్ధంగాని పాఠం సౌవర్ణ వర్ణమణిపీఠం అతయిల జాటం బంగారపు సింహాసనంలో రత్నాలు పొదిగి ఈ కనక కాంచన సింహాసనం మీద రత్నమయ్య వేదిక మీద మిమ్మల్ని కూర్చోబెడతామన్నా అది నాకు అక్కర్లేదు అది నాకు అతయిల జాటం నూనెరాయని జుట్టు చికాకు పీచు పీచు అది అజీర్ణ పాఠం ఇది అతయిల జాటం జటానాం సమూహం జాటం చిత్తే నిరస్య సతతం వీటిని నా మనస్సులో నిరాకరించి త్రోసివేసి నిరసించి సతతం ఎల్లప్పుడూ మా తగ తవాంక మృదు పీఠమలంక మా అమ్మ ఒడి నాకు చాలు ఆ మెత్తని ఒడి కంటే ముందు దేవేంద్ర పీఠం కానీ సౌవర్ణరత్నమణి పీఠం కానీ బలాదూర్ తీసిబారే మాకు ఆ కళ మా అమ్మ ఒళ్ళో ఉంచగలిగితే చాలు అని ప్రతి బిడ్డ కోరుకుంటే దేశం దేశం ఎలా ఉంటుందండి అటువంటి భావాలు ఇప్పట్లోనే ఈ ఏళ్ల తరబడి సాగిస్తూ ఉన్న దినదినము సాగిస్తూ ఉన్న ప్రార్థన కారణంగా ఎన్నో కుటుంబాలలో పిల్లల్లో అటువంటి భావన కలుగుతుందని తల్లులు చెబుతున్నారు ఆ తల్లులందరూ ఆశీర్వదించడం వల్ల ఈ గరికపాటి నరసింహారావు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో వర్ధిల్లుతున్నాడు భక్తి టీవీ కూడా మీ అందరి ఆశీర్వచనంతో ఐదు సంవత్సరాల దాటి దిగ్విజయంగా సంక్రాంతి మహోత్సవాలు జరుపుకుంటోంది ఈ టీవీని కూడా మీరందరూ ఆశీర్వదించండి హిందూ ధర్మానికి ఏకైక రక్షగా మిగిలింది సౌదరి గారి అభిమానం వల్ల అందుకని వారిని వారి కుటుంబాన్ని భక్తి టీవీ సిబ్బందికి అందరికీ మనం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ఆశీర్వచనము లభించునుగాక దానితో సరే మన భగవద్గీత ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాణ్ణి అనవరతం భగవంతుడు రక్షిస్తూ ఉంటాడనే ధైర్యాన్ని మనకి కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడైన వ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో తొమ్మిది వందల పదకొండో భాగానికి స్వాగతం పలుకుతున్నాం సర్వం వ్యోమాం న ప్రణశ్యామి సచ ప్రణశ్యతి ఒక అనవరతము రక్షిస్తూ ఉండడం అంటే ఇదే వ్యోమాం పశ్యతి అన్ని చోట్ల నన్ను ఎవడు చూస్తూ ఉంటాడు సర్వంచ మయ్యి పశ్యతి అన్నిటి ఎందు నన్నెవడు చూస్తూ ఉంటాడు అన్ని చోట్ల నన్నెవడు చూస్తూ ఉంటాడు అన్నింటినీ నాయందెవడు చూస్తూ ఉంటాడు అంటే ఏ వస్తువును చూస్తున్నా భగవంతుని చూస్తున్న భావన కలగాలి భగవంతుని రూపాన్ని ఒక విగ్రహాన్ని చూస్తున్నప్పుడు కూడా సమస్త విశ్వాన్ని దాంట్లో చూడగలగాలి దైవభక్తి లేని వాళ్ళు చేసేటువంటి సేవలన్నీ అహంకారంలోకి వెళ్ళిపోతాయి వాళ్ళ పిల్లలు గొప్పగా చెప్పుకుందుకు ఉపయోగపడతాయి తప్పితే సమాజానికి ఉపయోగపడే ఎందుకంటే సమాజంని ఏకాత్మ భావనతో నువ్వు చేయలేవు లేనప్పుడు ఏకాత్మనే దేవుడు ఒక్కడే అందుకని ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే ఎవరు చెప్తారని జవాబు నేను ఎందుకు చేయాలి పరోపకారం నేను ఎందుకు చేయాలి సేవ నా డబ్బు ఒక్క రూపాయైన నేను ఎందుకు దానం వేయాలంటే సరిగ్గా సమాధానం చెప్పమని నేను ఆస్తుకునేవాడి ఆ సమాజం అంతా బాగుండాలంటే మనం కొంచెం చేయాలి కదా బాగుం నాకు బాగుండాలో లేదు నేను చేయను ఎందుకంటే భయపెట్టేవాడు లేడు మరి పాపం లేదు పుణ్యం లేదు అంటారు వాళ్ళు స్వర్గం లేదు నరకం లేదు మరి ఏమీ లేనప్పుడు నాకు నాకు అనవసరం ఏమీ లేదు కదా నరకం తప్పు చేస్తే నరకం లేదు పుణ్యం చేస్తే స్వర్గం లేదు ఏమీ లేనప్పుడు నేను ఏమీ చేయను నా కోసమే తింటా వీలైతే ఇంకోటి చంపుతా ఏం పులి చేయట్లేదా సింహం చేయట్లేదా అవి జంతువులు మనం మనుషులం కదా ఏ జంతువుల నుంచేగా మనుషులు ఇచ్చాడని మీరే చెప్పారుగా మళ్ళీ అవి మన సిద్ధాంతాలే అంచేది ఎప్పుడు ఈ పరిణామవాదాలు ఈ నాస్తికత్వాలు సమాజాన్ని మంచి మార్గంలో నడపలేవు నైతికమైన మార్గంలో నడపాలంటే మతము ఆధ్యాత్మికత దైవభక్తి తప్పనిసరి అందరిలోనూ ఉన్నది ఒకే ఒక పరమాత్మ ఒకే ఒక ఆత్మరూపం ఉంది అనుకున్నప్పుడు ఎవరికైనా మనం ఏమైనా చేయగలం ఎందుకంటే మనకి చేస్తున్నామన్న భావనే ఉంటుంది అక్కడ పరాయవాడికి చేస్తున్నాం కాదు కాబట్టి గర్వం కూడా రాదు అయినా కొంతమందికి వస్తుంది కదా వాళ్ళు మీలాంటి నాస్తికులే లోపల దేవుణ్ణి నమ్మునుడు నటిస్తున్నారు నమ్మడం లేదు నిజంగా నమ్మితే రాదు అంచేత యోమాం పశ్చితి సర్వత్ర అన్ని అందరి ఎందు నన్ను చూసేవాడు సర్వంచ మయ్యి పశ్చితి నా ఎందు అందరినీ చూసేవాడు అంటే వాడింట్లో దైవపూజ చేసేరు మొత్తం విశ్వాన్ని నేను ఆరాధిస్తున్నానన్న భావనతో ఉంటాడు ఏదో ఈ విగ్రహానికి చేస్తున్నానన్న భావనతో ఉండడు అలాగే సమాజంలో ఇతరత్రా కార్యక్రమాలు చేస్తున్నాను అప్పుడు కూడా నేను విష్ణువుని ఆరాధిస్తున్నానన్న భావన భావంలోనే ఉంటాడు వెంకయ్యనో పొల్లయ్యనో ఆరాధిస్తున్నాడని అనుకోడు ఈ భావనే ముఖ్యం యద్భావం తద్భవతి తస్యాహం న ప్రణశ్యామి అప్పుడు ఏం జరుగుతుందంటే అర్జున తస్య అహం న ప్రణశ్యామి అతనికి నేను ఎప్పుడూ అయినవాణ్ణే ఎప్పుడూ కానివాణ్ణి కాదు అతని నుంచి దూరంగా నేను జరగలేను సచ్యమైన ప్రణశ్యతి నాకు కూడా అతను ఎప్పుడూ దగ్గరవాడే కావలసిన వాడే అయినవాడే నేను నా నుంచి కూడా అతను దూరంగా జరగలేడంటే జీవుడు దేవుడు ఒకటైన భగవద్గీత చెబుతోంది లేదా భగవద్గీత తాత్పర్యం అద్వైతమే ఇక వేరే వ్యాఖ్యానాలు ఏమున్నా పక్కదారి పట్టించలే అద్వైతం ఒకటే దానికి సరైన వ్యాఖ్యానం శంకరాచార్యదే సరైనది ఎందుకంటే ఉన్నదంతా ఇదే తెలుస్తుంది ఇంకా మనం మిగిలినవి లాగడమే లాగానాం పేకానాం మనకేదో తెలివితే అట్లునే మన మన వర్గాన్ని మనం కాపాడుకుందుకు మనం ఏదో లాగుతున్నాం తప్పితే అసలైన వ్యాఖ్యానం కాదు స్పష్టంగా తెలుస్తుంటే ఇంక వ్యాఖ్యానాలు దీనికి తత్శాఖం నా ప్రణశ్్య అతనికి నేను నశించట్లేదు అతను నా ఉన్నాడు నేనే ఉన్నాడు సచిమైన ప్రణశ్యతి నాకు అతను దూరంగా జరగా నేను అతను దూరంగా జరగాలంటే ఇద్దరు దగ్గర దగ్గరికి అతుక్కున్నాను కాదు ఇద్దరు ఒకటే ఉన్నారు ఒకటవడమే జీవోదేవ సనాతన అదే అద్వైతం కాదండి నాకు అవకాశమే లేదు భాగవతం అద్వైతం భగవద్గీత అద్వైతం రామాయణం అద్వైతం నేను ఏ గ్రంథాలు చూపినా అందులో అద్వైతమే ఉంటుంది ఇందులోనే ఇలా ఒకటిగా భావించిన వాళ్ళు ఎవరు ఒక మహానుభావుడైన మనకు ఉదాహరణకు దొరకడా వందల మంది ఉన్నారు ఒక ప్రధానమైన ఉదాహరణ భాగవతంలో వ్యాసుడు శుకుణ్ణి కన్న తర్వాత ఏదో కొడుకుతో కలిసి కాలక్షేపం చేద్దాం చేద్దామనుకున్నట్టు ఆ కొడుకు ఇంత చేస్తే ఐదారేళ్ల పాటు ఈయన దగ్గర వేదవేదాంత విద్యలు ఐదారేళ్లలో శుభ్రంగా నేర్చేసుకున్నాడు మన ఆయన జన్మాంతర సుకృతం అటు ఉంటుంది ఆ మేధాశక్తి అటు ఉంటుంది ఆ దాని దాని విధానాలు వేరుగా ఉంటాయి ఆ చెప్పే విధానం కూడా వేరు అయిపోయాక ఇంతేనా నాన్నగారు ఇంకేమైనా చెప్పేది ఉందా అన్నట్టు మరి ఆయన చాలా అహంకారం లేని మనిషి మరి వ్యాసుడు అందుకని నేను చెప్పగలిగింది ఇంతేరా నీకు ఇంకా కావాలంటే మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తులందరినీ జనకుడే అంటారు ఇప్పుడు పరిపాలిస్తున్న చక్రవర్తిని కూడా జనకుడే అంటారు ఆ జనకుడిని అడిగి తెలుసుకోమన్నాడు వెంటనే జనకుడి దగ్గరికి బయలుదేరిపోయాడు కొండలు గోడ కొండలు గోడలు అడవులు ఎడారులా మనకు అడ్డంకి అని అయిపోయాడంతే స్థిర నిర్ణయం కలిగిందంతే అంతే లే మేలుకో లక్ష్యం చేరేదాకా మానకు అని వివేకానందుడు చెబుతూ ఉంటాడే జాగ్రత్త త జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత శ్రేష్ఠులను కలుసుకో అసలు విషయం తెలుసుకో అంతవరకు నిద్రపోకు ఈ నిద్ర ఇన్నేళ్లు పోయాను చాలు ఈ భోగాలన్నీ నేడు అనుభవించాను చాలు అసలైనటువంటి పని చేయకపోతే అనవసరం అని శుకుడు కనిపించింది వెంటనే బయలుదేరాడు ఆ వెళ్ళిపోతుంటేట వెనకాల వ్యాసుడు పడ్డాడు పాపం నాయనా నాయనా అని పిలుస్తున్నట్ట అదిగో ఆ సుఖయోగి ఈ శ్లోకానికి ఉదాహరణ సముడై యంవడు ముక్త యుక్త చేయుడై సముడై వడు ముక్త కర్మచేయుడై సన్యాసియై ఒంటి మహాభీతిని ఓహో కుమార ఓహో కుమార ఓహో కుమార అనుచున్ వ్యాసుండు జీరంగ వృక్షములున్మయతన్ ప్రతిధ్వనులు చక్కసే మున్ను వృక్షములున్మయతన్ ప్రతిధ్వనులు అట్టి భూతమయున్ మున్ను అట్టి భూతమయున్ పాదరాయణి తపోధన్యాగ్రణి ధీమణి సముడై సర్వసమభావం యోమాం సర్వసమావస్వితి ఎవడు ముక్త చేయుడై కర్మ ఫలాలు కాదు ఆయన కర్మలనే వదిలేసిన వాడు అదొక పద్ధతి ఉందని శ్రీకృష్ణుడు చెప్పాడు సన్యాసము కర్మయోగము రెండు నయా రెండు మార్గాలు నీకు తోచింది నువ్వు అనుసరించి అన్నాడు అంచేత సుకుడు ఆ జ్ఞాన మార్గాన్ని కర్మ సన్యాస యోగాన్ని అనుసరించాడు కర్మ ఫల సన్యాసం కాదు కర్మ సన్యాసమే ఆయన ఏమీ చేయలేదు అసలు మనకి కష్టంగానే ఆయనకి తేలికే నారదుడికి తేలికైంది శుకుడికి తేలికైంది అష్టావక్రుడికి తేలికైంది వాళ్ళ స్థాయి ఎటువంటిది రమణ మహర్షికి అయింది అంత దూరము పోనే అబ్జనాభ రమణ మహర్షికి అయింది జిడ్డుకు ఇష్టమూర్తి గారు కూడా అయింది అవధూతలకు చాలామందికి అయింది శిరుడి సాయికి అయింది వాళ్ళు ఏం పనులు చేయలేదు ప్రత్యేకించి కార్యక్రమాలు సంస్థలు అభివృద్ధులు వైద్యాలయాలు విద్యాలయాలు ఏం పెట్టలేదు వాళ్ళు అసలు పెట్టిన వాళ్ళు వేరే ఉన్నారు అది వేరే మార్గం అంచేత అయ్యి మార్గంలోనే వెళ్ళారు సన్యాసుయ్యి సమ్యక్ న్యాసయ్యి పూర్తిగా వదిలేసి భగవంతుడు ఎందే లగ్నం చేశాడు మనసు ఎందుకు ఆత్మ పదార్థాన్ని పట్టుకుంటే అయిపోయేదానికి మళ్ళీ ఇది ఏదో అనాత్మను పట్టుకోవడం ఆత్మ అనుకోవడం వాళ్ళకి తెలుసుకోవడం ఎందుకు వచ్చిన కూడా అది రాజమార్గమే అందరికీ సాధ్యం కాదు రాజమార్గం అంటే ఏమిటండి మెయిన్ రూట్ దాని మీద అందరినీ వెళ్ళడం మరి ఓ చోట వన్వే అంటారు ఓ చోట ఏవో నిర్బంధం వచ్చారు మనమేమో ఊరికే విడుతుంటే ఏవో అడ్డంగా రేకులు పెట్టేస్తారు ఎవరో వస్తున్నారంటారు మరి ఇవన్నీ రాజమార్గంలోనే ఉంటాయి ఇబ్బందులు నువ్వు పోతే ఎవడో అడ్డుకోండి నేను గోతులు గొప్పలు అడ్డుకోవాలి అంటే రాజమార్గం అనేది ఎప్పుడు అందరూ నడిచేది కాదు అన్ని వేళలా నడిచేది కాదు మనకి ఇష్టం వచ్చినట్టు నడవడానికి అయ్యేది కాదు అందుకే మనకి రా వేరే మార్గాలు చెప్పారు రాజమార్గం రాజమార్గమే దాని కాదని తెలియదు ఒంటి పోవాల ఒక్కడు వెళ్ళిపోతుండే మహాభీతిని ఓహో కుమారయ్యను వ్యాసుండుజీరంగా భయంతో ఏమిటయ్యా వెళ్ళిపోతున్నావు ఎందుకయ్యా నేను కాన్నది నాకు తోడుగా ఉంటావు అనుకంటే అంటే ఆయన జవాబు కూడా చెప్పలేదు వెళ్ళిపోతున్నాడు అంతటి జ్ఞాని ఆయన అప్పుడు వ్యాసుడంతటి వాడు పిలుస్తున్నాడు ఈ కుర్రాడేమో ఏదో దూరంలో వెళ్ళిపోతున్నాడు ఆయన ఏమనుకుంటాడో పెద్ద మనిషి ఆయన అహం అబ్బతిందా ఎవరూ పలకపోతే అని చెప్పి వృక్షములుందన్మయతన్ ప్రతిధ్వనులు చక్కెం చేసే మున్ ఆ వృక్షాలు అని వీస్తూ ఆయన ఓహో అంటే ఓహో అని జవాబిచ్చాడు అది కవితాత్మకమైన భావన వృక్షములు ఇస్తే ఎందుకు సంతోషించారంటే ఆ వృక్షములలో కూడా ఉన్నది శుకుడే సుకును కూడా వృక్షములు ఉన్నవి ఈ భావన శుకుడికి ఉంది వ్యాసుడికి ఇంకా లేదు తన ప్రేమ మమకారమంతా కొడుకులోనే ఉంది వృక్షములలో లేదు అనుకుంటున్నాడు ఆయన వృక్షములు వేరు నీ కొడుకు వేరు నువ్వు వేరు కాదయ్యా అని చెబుతున్నాడు ఇక్కడ మూలం వ్యాసుడు రాసిన భారతంలో ఆయన చెప్పుకునేదే పోతన చెప్పింది వ్యాసుడు తన గురించి తాను కూడా మొహమాటం లేకుండా తన లోపాలు ఒప్పేసుకునే మనిషి మనిషి మనందరికీ ఆయనే ఆదర్శం ఊరికే మన గురించి ఎంతసేపు గొప్పలే చెప్పుకోవడం ఏమైనా లోపాలు ఉంటే దాచేయడం మనస్సులో కల్మషం లేకుండా ఉండలేము లోపాలను కూడా ఓసారి చెప్పేసి చెంపలే చేసుకుంటే గొడవ లేదు సుఖంగా ఉంటాం రహితం అవుతుంది అప్పటికి అందుకని వృక్షములు పలికే ఎందుకని సముడయ్యే సమభావనతో ఉన్నప్పుడు భగవంతుడు నేను చూసుకుంటాను ఆయన యోగక్షేమాలంటే ఇదే మరి ఆ తండ్రి పిలుస్తున్నాడు ఈయనేమో పలకట్లేదు నేనైనా పలకపోతే అలాగని భగవంతుడు వృక్షముల ద్వారా జవాబు ఇప్పించాడు అటువంటి భూతమయున్మృక్యద ఆయన సర్వభూతంలోనూ నిండిన వాడు సుఖుడు ఎలా అయ్యాడండి వాసుదేవుడు అయితే వాసుదేవుడు వేరు సుకుడు వేరు కాదు జ్ఞాని వేరు జ్ఞానము వేరు కాదు ఈ భావనే అందులో ఉండాల్సిన దాన్నే సరిగ్గా ఉద్ధవుడితో పరమాత్మ చెబుతాడు ఒక్క మాట ఉద్ధవా మూడు మాటలు చెబుతున్నాను విను నా గురించి ఎవరైనా సభలో ఒక్క మాట చెబితే కీర్తన గురించి భగవత్ యొక్క ప్రాధాన్యాలను గురించి ఒక పాట పాడినా ఒక మాట చెప్పినా నేను వారి గురించి దేవలోకంలో చెబుతా అంటే మన ప్రచారం అంతా ఆయన చూసుకుంటాడు రెండవది నా పేరు మీద ఎవరైనా ఒక వస్తువు దానం ఇస్తే కృష్ణార్పణం అని శివార్పణం అని నేను వారికి పది రెట్లు ఇస్తా సంపదను పెట్టి పుట్టడం అంటే అదే ఇక మూడవ మాట ముఖ్యమైన మాట ఉద్ధవ నన్నెవరైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవా మరో మార్గం లేదయా నేను వారి దగ్గరే ఉంటా అన్నాడు యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చెమయ్యి పశ్యతి తం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు